కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మరియు దేవనకొండ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జెడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన ఎలిమెంటరీ స్కూల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ అమ్మ విజయానికి వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరి కృషి సూచించారు. ఆలూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షేక్ అమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్కు వైసీపీ మండల నాయకులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మాది కొత్తపేట గ్రామం, సర్పంచ్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కొత్తపేట గ్రామం నుంచి జయరామ్ అన్న ఆదేశాల మేరకు వైసీపీ నుంచి సర్పంచ్గా టి శేఖమ్మ గారిని పోటీ చేస్తున్నాము. జగన్ గారి సంక్షేమ పథకాలే తాను మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా గెలిపిస్తాయనే నమ్మకము మా మీద చాలా ఉంది. దేవనకొండ మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ నుంచి టి శేఖమ్మ గారికి గుమ్మనూరు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారి ఆదేశాల మేరకు మా యొక్క దేవనకొండ మండల నాయకులు, కొత్తపేట గ్రామ వార్డు మెంబర్లు, కొత్తపేట గ్రామ ప్రజలు పార్టీ పైన సంక్షేమ పథకాల వలన భారీ మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉన్నది. దేవనకొండ మండలం కొత్తపేట గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున మరి గుమ్మనూరు జయరామ్ ఆదేశాల మేరకు మరి సర్పంచ్ అభ్యర్థిగా టి శేఖమ్మ గారిని కొత్తపేట నిలబెట్టుకున్నాము. ఇక ఆమెను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాం. దేవనకొండ మండలం కొత్తపేట గ్రామం మన శేఖమ్మ అనే వైఎస్ఆర్ తరఫున సర్పంచ్గా ఎన్నిక చేసినాం. ఆమెని గుమ్మనూరు జయరామ్ ఆధ్వర్యంగా ఆమెని ఎన్నుకున్నాం. ఆమెను గెలిపించాలని ఘనమైన మెజార్టీగా గెలిపించాలని కోరుతున్నాం.